ఆదివారం ఉదయం 6:30 గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందామనుకుంది, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు, 9:30 దాటాక లేచినా వాళ్ల రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఇటు తిరిగిన అతడు శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్టు తలూపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది. అత్తారింట్లో తనకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వంట పని, ఇంటి పని తనే చేయాలని లేదు. ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు, అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలో తప్పు ఉందా? ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారదగారి గురించి బంధువులు అందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో, నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను, నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటాను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను, అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను అన్నది. అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్ళి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. 4 రోజులకే అత్తమామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణి వాళ్ళనేమీ అనేది కాదు, కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ పలానా కూర నాకు ఇష్టం అని చెబితే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతుందనుకుని ఒకరోజు అమర్, శ్రావణి రోజు మనిద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి. కానీ అన్ని విషయాల్లోనూ ఇంతే, ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదు అనో ఇష్టం లేదు అనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్న శ్రావణి అవకాశమిచ్చేది కాదు. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటకే రాలేదు. వాళ్ల మర్యాదలు అన్నీ సుశీలే చూసుకుంది. కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వలేదు అంటూ వెళ్లారు వాళ్ళు. ఆ మాటలకు అమర్ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకిలా చేస్తోంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెని నేరుగా అడిగేశాడు. ఎందుకు రావడం? మర్యాదలు జరిపించుకోవడానికి, మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానక అన్నది శ్రావణి. ఆ మాటకి అమర్ చిరాగ్గా, అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని అలా ఎందుకు అంటున్నావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏం అనుకోరా, వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు, ఇప్పుడు నువ్వే వాళ్లకు అవకాశం ఇచ్చావు అన్నాడు. నాకిష్టం లేదంటే అర్థం చేసుకోరేం? ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారు చూడు, అందరినీ కలుపుకుని ఎలా ఉన్నారు. అసలు నువ్వు ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటతో శ్రావణి ఆవేశంగా, ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయడం లేదనేగా. మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో,
అంతే అని గెస్ట్ రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చచెప్పాలో తెలియలేదు అమర్కి. పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలని అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు, కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది. కానీ మర్నాడు ఎవరు ఏం అనలేదు, కానీ అప్పటినుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. అలా అని దెప్పడం, మాట్లాడకుండా ముభావంగా ఉండడం కూడా లేదు. ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది. అడిగితే చెప్తారు లేదా లేదు. అప్పటినుంచే శ్రావణికి ఈ బాధ. నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా, వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి. పెళ్ళైన 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్న పిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊర్లో పెళ్ళికి వచ్చానురా, నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద. ఆవిడ వచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటి ముట్టనట్టు ఉంటున్నారని అర్థమైంది. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు. అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది, కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి. వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో, నువ్వు కూడా వెళ్లాల్సింది, మీ ఆయన బాధపడతారు అంది. హా, అంత లేదులే, అలా ఏమనుకోరు అన్నది శ్రావణి. ఏమ్మా అలా అంటున్నావు, మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు తల్లి అన్నది శారద. ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద ఇలా అంది, నువ్వు ఎంతో తెలివైన దానివి అనుకున్నాను. నీకు నచ్చినట్టు ఉండడం అంటే ఒంటిపిల్లి రాకాసిలా ఉండడమా? ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అవును, చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను. ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు ఉన్నావా? తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువలేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది. కానీ నువ్వేం చేశావు, అర్ధరాత్రులు వంటింట్లో కూర్చొని ఏడ్చావు. అలాంటి బతుకు నాకొద్దు అనుకునే, నా ఇష్టాలు నావే అని ముందే అమరికి చెప్పాను అన్నది. తనని చూసే కూతురు ఇలా ఆలోచనలు చేస్తోందని ఆవిడ ఊహకు కూడా అందలేదు. నిజమే, నేను చేతకాని దానిలాగే ఉన్నాను, కానీ అది రైట్ అని చెప్పను. కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు కూడా అనుకుంటారు కదా. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కి బియ్యానికి ఒకే మందు కాదు కదా. నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా తప్పు చేస్తున్నావు. నీ భర్తని, అత్తమామల్ని నువ్వు సరిగా మాట్లాడడం లేదు. అది చాలా తప్పమ్మా అంటూ మందలించింది. ఇది నీ ఇల్లు. నువ్వు సంతోషంగా ఉంటే నీ భర్త సంతోషంగా ఉంటాడు. నీ భర్త సంతోషంగా ఉంటే అది చూసినా నీ అత్తమామలు సంతోషంగా ఉంటారు అన్నది. సంసారం ఎప్పుడూ నవ్వుల నావల ముందుకు సాగాలి. ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు అన్నది. శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికి, తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరం అని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తామామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా, అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అన్నది. ఆ మాటకు సుశీల ముఖం చాటంతా అయ్యింది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ ఇలా అనుకుంది, నేను మాట్లాడితేనే ఈవిడ ఎంత సంతోషించారు, అదే కలిసుంటే ఇంకెలా ఉంటారో అనుకుంది మనసులో. వెంటనే, మామయ్య గారు మీకు కూడా కాఫీ తెస్తాను, ఉండండి
అంటూ అమర్తో మీరు ఇలా రండి అంటూ తనని కిచెన్లోకి తీసుకెళ్ళి ఇద్దరికి కాఫీ కలిపి ఒక ట్రేలో పెట్టి మామగారికి ఇది ఇవ్వమంటూ తనని పురమాయించి కాఫీ కప్పుతో పాటు ఇంకా కొన్ని బిస్కెట్స్ అన్నీ ప్లేట్లో వేసుకొని అక్కడికి వచ్చి అందరి ముందు కూర్చొని కబుర్లు చెప్పడం ప్రారంభించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి వింత అనుకున్నారు. కానీ తనలో మార్పును చూసి అందరూ సంతోషించారు. ఆనందంతో కబుర్లు చెప్తున్న శ్రావణిని చూసి తన తల్లి ఎంతో సంతోషించింది. చూశారు కదండి, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.